కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని చిగిలి గ్రామంలో మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ లోబర్చుకుంటున్న ఓ కీచక వాలంటీర్ చేస్తున్న పనులకు నిర్ఘాంతపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాప్లో అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అసభ్యకరంగా మాట్లాడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బేబీ శ్యామల అనే యువతి ఆరోపించింది. వెంటనే వాలంటీర్పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. అలా చేశాడు, నా కారు నాకు ఇష్టం లేదు అనేసి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను మనసు మార్చుకొని. మీ నాన్న వాళ్ళతో వాళ్ళు ఏమన్నారు? మా నాన్న వాళ్ళు అతని వేధింపులు తట్టుకోలేక మా నాన్న అవమానం భరించలేక మందు తాగాడు. మీ బిడ్డ ఎక్కడ ఉంది పిలిపియండి ఫస్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినందుకు అవమానం తట్టుకోలేక మా నాన్న మందు తాగాడు. ఆ సంఘటన మేమందరం మా నాన్న ఇట్లా జరిగింది కదా అని మేమందరం బాధలో ఉండగా తానే కేసు పెట్టాడు ఫస్ట్. మళ్ళీ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆమెకు ఇష్టమే, అయితే వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఆమె భయపడి చెప్పట్లేదు అని చెప్పి నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది. మరి దాని గురించి మీరేమంటారు? తనైతే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇప్పుడు నాకు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. మా అన్న వాళ్ళు లేకపోయినా కానీ తప్పుడు కేసు పెట్టారు. మా అమ్మ మా నాన్న కేసు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగాలి. నేను మానవ హక్కుల సంఘానికి కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళింటే వాళ్ళు న్యాయం చేశామని చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఆదంలో కోర్టు కలవండి అని చెప్పారు. ఆదంకి వెళ్ళింటే ఆదం వాళ్ళు మరి ఆలూరుకి వెళ్ళండి అని చెప్పారు. కేసు పెట్టాం. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఎస్ఐ గారితో కలిసి కేసు పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కలవాలి. నాది చిగిలి గ్రామం. అబ్బాయి క్యారెక్టర్ మాల చిన్నారెడ్డి అనే వ్యక్తి గొడవ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్బాయి క్యారెక్టర్ అయితే ఒకటే ఒకటి అబ్బాయి అమ్మాయిల విషయంలో చాలా ఆగాయితీని పాల్పడేవాడు. ఎవరినైనా సరే ఇప్పటివరకు 2-3 కేసులు ఉన్నాయి అబ్బాయి మీద. అబ్బాయి మీద 2-3 కేసులు ఉన్నప్పుడు ఏమైందంటే అబ్బాయిని చాలాసార్లు నేనే స్టేషన్లో వచ్చి ఒకసారి ఇడిపించుకొని పోయాను. ఇలాంటి విషయాల్లో కూడా ఒకసారి ఒక అమ్మాయి విషయంలో తప్పు చేసి నేనే కొట్టిన, అయినా వాడు గుద్దిరాలేదు. అదే పనే వాలంటీర్ అనే పేరును సాకుగా చూసుకొని అమ్మాయిలు వేధించడమే మన పని అంతా అదే ఉండేది. అలాంటప్పుడు ఇదేం జరిగింది, చిన్న గొడవని చూసుకొని వాడు దీన్ని బేస్ చేసుకొని వాడు అంతా ఇదే చేస్తున్నాడు అంట. ఏదైనా కానీ అమ్మాయిల మీదే అమ్మాయిల నెంబర్లు తీసుకునేది, వాట్సాప్ మెసేజ్ పెట్టేది, వాట్సాప్లో మాట్లాడేసి ఫ్రెండ్షిప్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసేది ఇదే పని. అమ్మాయి ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్తో మాట్లాడితే కూడా అమ్మాయి వాళ్ళిద్దరు ఫోటో దింపేది, ఆ దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేయించేది ఇదే పని అబ్బాయి పని. దాన్ని వెనకేసుకొచ్చే నాయకులు ఎలా వేసుకొస్తున్నారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకైనా సిగ్గు ఉండాలి, వీళ్ళకైనా బుద్ధి ఉండాలి. వాడు చేసే పనులు కానీ వీళ్ళు వత్తాస పలుకుతున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.